వారం కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం కుంభరాశి వారు గత వారాలతో పోల్చుకుంటే చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి ప్రతి పని నుంచి ఇంకా మీ ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ వారం మీరు విముక్తిని పొందుతారు. క్రమంగా గ్రహ అనుకూలత మీపై పెరుగుతున్న కారణంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే క్రమంగా మీపై ఉన్నటువంటి బాధ్యతలు ఇంకా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకా మీరు ఇప్పటి వరకే చేస్తున్నటువంటి పనుల నుంచి విరామాన్ని పొందుతారు. మీ వేతన పెంపుకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఈ వారం మీరు శుభవార్త వింటారు. అలాగే మీపై ఉన్నటువంటి బాధ్యతలు తగ్గి మీ ఉద్యోగ పరంగా మీపై పని ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా మీ ఇష్టానికి ఇంకా మీ అభిరుచుల కోసం ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఈ వారం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. ముఖ్యంగా ఈ వారం మధ్యలో మీరు పెద్ద శుభవార్త వింటారు. మీ దగ్గరి వారి యొక్క మన్ననలను మీరు పొందుతారు. ఇంకా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపార విస్తరణ కోసం ఈ వారం ప్రయత్నాలు చేయటం మంచిది. ముఖ్యంగా ఈ వారం మీ వ్యాపార పరంగా మీరు గత వారాలలో కన్నా లాభాలను పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ వారం మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు చేసేటువంటి అన్ని పనులు కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని మీకు కలిగించుతాయి. అలాగే ఆర్థిక స్థితిలో స్థిరత్వాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ వారం కుంభరాశి వారు వారికి రావలసి ఉన్నటువంటి ధనం కన్నా కూడా చేసేటువంటి చిన్న ప్రయత్నం వల్ల ఎక్కువ మొత్తంలో ధనాన్ని పొందుతారు. సాధారణంగా కొంత వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో మీరు ఎంతో మొత్తాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రతి వ్యవహారాన్ని కూడా ఈ వారం మీరు మీదైనటువంటి తెలివితో చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. మీ కుటుంబ పరంగా మీపై ఉన్నటువంటి బాధ్యతల నుంచి కూడా విముక్తిని పొందుతారు. ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలలో ఈ వారం మీరు చాలా సంతోషంగా పాల్గొంటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారిపై మీకున్నటువంటి ప్రేమను ఈ వారం మీరు వ్యక్తం చేస్తారు. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా చాలా సంతోషంగా ఇంకా వారి నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగానూ మానసికంగానూ ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం దానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీరు అనుకున్న దానికన్నా మంచి లాభాలను కలిగించుతాయి. ముఖ్యంగా ఈ వారం మీరు కొనాలి అనుకున్నటువంటి స్థిర ఆస్తికి సంబంధించి దానికన్నా ఎక్కువ మొత్తంలోనే కొనుగోలు చేయటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.